నీవు నీ కంఠంలో ధరించిన గులాబీ పూల మాలను నాకు ఇవ్వమని అడగాలనుకున్నాను. కానీ నాకు ధైర్యం చాలలేదు. ఈ కోర్కెతోనే ఉదయం వరకు వేచి ఉన్నాను. నీవు వెళ్ళిపోయిన తర్వాత పక్క మీద రాలిన కొన్ని గులాబీ రేకులను ఏరుకుందామని, ఒకటి రెండు గులాబీ రేకులైనా దొరుకుతాయేమోనని బిచ్చగానిలా వెతికాను. కానీ అప్పుడు నాకేం కనిపించిందనుకున్నావు? నీవు ప్రేమతో నా కోసం విడిచి వెళ్ళిన చిహ్నం ఏమిటనుకున్నావు? పూలు కాదు, పరిమళాలు విరజిమ్మే సుగంధ ద్రవ్యాలు కాదు, అత్తరులు పన్నీరులు కాదు, అగ్నిజ్వాలలా తలతల మెరిసే మెరుపుతీగ వంటి నీ మహాఖడ్గాన్ని వదిలి వెళ్ళావు. లేత ఎండ కిటికీలో నుంచి వచ్చి పక్క మీద పడింది. కిటికీ దగ్గరకు వచ్చిన పిచ్చుక కిచకిచలాడుతూ నన్ను ఇలా అడిగింది, అమ్మాయి, నీకు నీ ప్రియుడు ఇచ్చి వెళ్ళినదేమిటి? పూలు కాదు, సుగంధ ద్రవ్యాలు కాదు, అత్తరులు పన్నీరులు కావు, ఇదిగో ఈ భయంకర ఖడ్గాన్ని ఇచ్చి వెళ్ళాడు. నేను ఒంటరిగా కూర్చుని నాకేమీ అర్థం కాక ఇదేమి చిత్రమైన బహుమానం చెప్మా అని ఆలోచిస్తాను. విచిత్రమైన ఈ బహుమానం ఎక్కడ దాచాలో నాకు తెలియదు. అబలనైన నేను ఈ ఆభరణాన్ని ఎలా ధరించను? ప్రేమతో హృదయానికి ఒత్తుకుంటే ఇది నొప్పెడుతుంది. కానీ ఈ బాధా భారాన్ని నీవు ఇచ్చిన బహుమతిని గౌరవంగా నా హృదయంలో దాచుకుంటాను. ఇక ఇప్పటి నుంచి ఈ లోకంలో నాకు ఎలాంటి భయం ఉండదు. నేను చేసే ప్రతి సంఘర్షణలో నీకు విజయమే లభిస్తుంది. మృత్యువును నాకు మిత్రుడుగా వదిలి వెళ్ళావు. నా జీవితంతోనే నీవు వదిలి వెళ్ళిన మిత్రునికి పట్టాభిషేకం చేస్తాను. నా బంధాలను భేదించడానికి ఈ ఖడ్గాన్ని ఇచ్చి వెళ్ళావు. ఇక ఈ లోకంలో నాకు ఎలాంటి భయమూ లేదు. ఇక ఈనాటి నుంచి నేను అన్ని ఆడంబరాలకు అలంకారాలకు స్వస్తి చెబుతాను. హృదయేశ్వర, ఇక ఈ చుప్పనాతితనానికి స్వస్తి. ఆభరణంగా ధరించమని ఒక మహాఖడ్గాన్ని నాకు ప్రసాదించావు. ఇక ఈ బొమ్మల కొలువులతో అలంకారాలతో నాకు నిమిత్తమేమిటి? అందంగా ఉంది నీవు నీ చేతికి ధరించిన కంకణం. సహస్రవర్ణాల వజ్రవైఢూర్యాలు తాపిన ఆ కంకణం ఎంతో అందంగా ఉంది. కానీ నీవు నాకు ప్రసాదించిన ఖడ్గం అంతకన్నా మరీ అందంగా ఉంది. సంధ్యారుణాకార కాంతిలో, గరుడపక్షి చాచిన రెక్కలలో ఈ ఖడ్గాంచలాలు మెరుస్తున్నవి. మృత్యుఘాతంలో జీవితం వెలిబుచ్చే కడపటి బాధానంద రేఖల ఖడ్గాంచలం ప్రకంపిస్తోంది. భౌతిక వాసనను యావత్తూ ఒక్క క్షణంలో భస్మీభూతం చేసే స్వచ్ఛ జ్వాలలా మెరుస్తోంది నీవు ప్రసాదించిన ఖడ్గం. తారల వలె మెరిసే వజ్రవైఢూర్యాలు పొదిగిన నీ కంకణం అందమైంది. కానీ మహేంద్ర, నీ ఖడ్గం అందం కనరానిది, అద్భుతం. నీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరు కూడా నీ చెవిని వేయలేదు. వెళ్ళి వస్తానని నీవు సెలవు తీసుకుని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్క మాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను. వాలుగా పడిన చెట్టు నీడలోని బావి గట్టున ఒంటరిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకొని ఆడంగులు ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రొద్దెక్కింది, నువ్వు రావు అని నన్ను పిలిచారు. కానీ నేను ఏదేదో కలలు కంటూ ఇక్కడే నిలిచిపోయాను. నీవు వచ్చేటప్పుడు నీ అడుగుల చప్పుడు నాకు వినిపించలేదు.
దీనంగా ఉన్న కళ్ళతో నా వైపు చూచావు. అలసిన కంఠస్వరంతో నీవు మెల్లగా నాతో మాట్లాడావు. నేనొక పాంధుణ్ణి, నాకు దాహం వేస్తుంది అన్నావు. పగటి కలలలో మునిగి ఉన్న నేను నీ మాటలు విని ఉలిక్కిపడి లేచి నా కుండలో నుంచి నీ దోసిట్లో నీరు పోశాను. పైన చెట్ల ఆకులు గలగలలాడాయి. చెట్ల కొమ్మలలో దాగిన కోకిల కూజితం చేసింది. బాబ్లా పూల పరిమళం త్రోవ కొస నుంచి తేలుతూ వచ్చింది. నా పేరేమిటో చెప్పమని నీవు అడిగినప్పుడు నేను సిగ్గుతో తలవంచుకుని నిల్చున్నాను. అవును, నీవు నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి నీకు నేను చేసిందేమిటి? కానీ నీ దాహం తీర్చడానికి నీరిచ్చానన్న జ్ఞాపకం ఎప్పుడూ నా హృదయంలో పచ్చగా ఉంటుంది. నా హృదయాన్ని ఎల్లప్పుడూ మాధుర్యంతో నింపివేస్తుంది. చాలా ప్రొద్దెక్కింది. వేప చెట్టు ఆకులు గాలికి గలగలలాడుతున్నాయి. అలాగే బావిగట్టున కూచుని కలలు కంటున్నాను. నీ హృదయం ఇంకా తూగుతూనే ఉంది. నీ కళ్ళల్లో ఇంకా నిద్రమబ్బులు తేలుతూనే ఉన్నవి. ముళ్ళ మధ్య గులాబీ తల ఎత్తి సగర్వంగా ఊగుతోంది. కాలం వృధా చేయకు, మేలుకో, నిద్ర మేలుకో. ఈ రాతి బాట చివర చీమ చిటుక్కుమన్నా వినిపించే నిచ్చల నిశ్శబ్దంలో నా మిత్రుడు నీకోసం ఒంటిగా కూచొని ఉన్నాడు. అతన్ని మోసం చేయకు, మేలుకో, నిద్ర మేలుకో. మధ్యాహ్నం ఎండవల్ల ఆకాశం అలసటతో రొప్పితే నీకేమిటి? కనకన కాలుతూ ఉన్న ఇసుక తన దాహపు దుప్పటిని భూమి నిండా కప్పితే ఏమిటి? నీ హృదయాంతరాంతరాలలో ఆనందం చిందులాడడం లేదా? నీ అడుగడుగునా నీవు నడిచే పదవీన సంచలించి బాధాస్వరాలు పలకదా? నాలో నీ ప్రీతి ఇలా సఫలీకృతమైంది. నా కోసం ఇలా నీవు మహోన్నత పీఠం నుంచి దిగివచ్చావు. ప్రభు, సర్వస్వర్గ రాజాధీశ్వర, నేనే కనుక లేకుంటే నీ ప్రేమంతా ఏమై ఉండేది? నీ సర్వ సౌభాగ్య సంపదకు నన్ను నీ భాగస్వామినిగా చేసుకున్నావు. నా హృదయంలో అనవరతం నీ విలాస ఖేళ. నా జీవితంలో నీ ఇచ్ఛ అనవరతం నూతన రూపాలు ధరిస్తూ ఉంది. ఇందుకోసమే నా హృదయాన్ని ఆకర్షించడానికి రాజరాజువైన నీవు అలంకారాలు ఆభరణాలు ధరించి ముస్తాబు చేసుకున్నావు. ఇందుకోసమే నీ ప్రియురాలి ప్రేమలో నీ ప్రేమ విలీనమై త్వమేవాహంగా మనం ఐక్యమైనాము. జ్యోతి, నా జ్యోతి, జగజ్యోతి, నా కంటి దీపమా, నా హృదయ మధురోజ్వల దీప్తి. జ్యోతి నృత్యం చేస్తున్నది ప్రియా. నా జీవన మధ్యంలో జ్యోతి పాడుతూ ఉంది ప్రియా. ప్రేమమయ స్వరాలు పలుకుతూ ఉంది. ఆకాశం విచ్చుకుంది. గాలి పరుగులు తీస్తుంది. నవ్వులు కేరింతలు జగమంతా నిండినవి. కాంతి సముద్రంలో సీతాకోక చిలుకలు రెక్కలు విచ్చి ఈదుతూ ఉన్నాయి. కాంతి తరంగాల నురుగులలో కలువలు మల్లెలు పుష్పిస్తున్నాయి. కాంతి చెదిరి ప్రతి మేఘంపై స్వర్ణకాంతులు ప్రసరింపచేస్తోంది. ముత్యాలను వెదజల్లుతోంది ప్రియా. కొమ్మ కొమ్మకు రెమ్మరెమ్మకు ఆనందం పరుగులు తీస్తోంది. ఆకాశగంగ ఒడ్డులు తెంచుకుంది. ఆనందం సర్వత్రా వ్యాపించింది.
విశ్వంలోని ఆనందమయ రాగాలన్నీ నా కడపటి గీతంలో కరిగి కలిసిపోవాలి. పచ్చని బీళ్లతో పృథ్విని ప్రఫుల్లం చేసే ఆనందం, కవలలను కలిపే ఆనందం, జీవన్మరణాలను మేళవించే ఆనందం, తుఫానులో వీచే ఆనందం, జీవితాన్ని ఊపుతూ మేల్కొల్పుతూ పరిఢవిల్లిన ఆనందం, విచ్చుకున్న అరుణ కమలంపై కన్నీటి బిందువులు రాలుస్తూ కనిపించే ఆనందం, తనదానిని సర్వస్వం మన్నులో ఒలుకబోసుకునే ఆనందం నా గీతంలో ధ్వనించాలి. హృదయేశ్వర, నాకు తెలుసు ఇదంతా నీ ప్రేమే తప్ప మరేమీ కాదని. ఆకులపై చిందులాడే ఈ బంగారు కాంతి తూగుతూ ఊగుతూ మెల్లెగా గగనతలంలో పయనించే ఈ మబ్బులు, నా నుదుటిని చల్లగా తాకి వెళ్ళిపోయే గాలి, ఇదంతా నీ ప్రేమకు నిదర్శనమే ప్రభూ. ప్రభాత కాంతి నా హృదయంలో నిండింది. నా హృదయానికి నీవిచ్చిన సందేశం ఇదే. ఎక్కడో ఉన్నత పదం నుంచి ముఖం వంచి నీవు నా వంక చూస్తున్నావు. నీ కళ్ళు నా కళ్ళల్లోకి చూస్తున్నాయి. నా హృదయం నీ పాదాలకు మోకరిల్లింది. అనంత విశ్వసాగర తీరంలో పాపలు పోగవుతారు. పైన ఆకాశం, క్రింద అవిరామంగా అలలు చెలరేగుతున్న సాగరం, అనంత కోటి లోకాల సాగర తీరంలో పిల్లలు నవ్వుతూ నృత్యం చేస్తూ ఆడుతూ పాడుతూ పోగవుతారు. ఇసుక గూళ్ళు కట్టి గవ్వలతో ఆటలాడుతారు. ఎండుటాకులను పడవల వలె సముద్రంలో వదిలి నవ్వుతారు. అనంత విశ్వసాగర తీరంలో పాపలు ఆడుకుంటారు. వారికి ఈత రాదు. వలలు వేసి చేపలు పట్టడము తెలియదు. ముత్యాల అన్వేషకులు ముత్యాల కోసం ఉదధి గర్భంలోకి దిగుతారు. వర్తకులు తమ నావలలో దూరదేశాలకు తరలి వెళుతారు. పిల్లలు మాత్రం తీరంలో గవ్వలు ఏరి మళ్ళీ వాటిని పారబోస్తూ ఉంటారు. ఉదధి గర్భంలోని అమూల్య మణిమాణిక్యాల కోసం వారు వెతకరు. వారికి వలలు వేయడం తెలీదు. సముద్రం ఉత్తుంగంగా పొంగి నురుగుల నవ్వులు నవ్వుతుంది. మృత్యు తరంగాలు అర్థం తెలియని గీతాలను శిశువులకు పాడి వినిపిస్తాయి. తల్లి ఊయలూపుతూ జోలపాట పాడినట్టు సముద్రం పిల్లలతో ఆటలాడుకుంటుంది. నురుగుల నవ్వులు ఒలకబోస్తుంది. అనంత విశ్వసాగర తీరంలో పాపలు పోగవుతారు. గమ్యం లేని ఆకాశంలో తుఫాను గర్జిస్తుంది. పడవలు పగిలిపోతాయి. మృత్యువు దూరంగా సాగర గర్భంలో తాండవిస్తుంది. అనంత విశ్వసాగర తీరంలో పాపల మహామేళ జరుగుతుంది. పసిపాప కంటిపై నిద్ర ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవరికైనా తెలుసునా? అవును, దీన్ని గురించి ఒక కట్టుకథ చెబుతారు. ఎక్కడో ఉంటుందట నిద్ర దేవలోకంలోన. ఏ గ్రామంలోనో ఎక్కడో మినుగురు పురుగుల కాంతులు మిలమిలమెరిసే అడవుల చీకటి నీడల మధ్య నిద్ర తీసుకుని వచ్చే రెండు పూల మొగ్గలు ఉన్నవట. ఆ మొగ్గల నుంచి వస్తుందట నిద్ర. నిద్రించేటప్పుడు పసిపాప పెదవిపై తేలి ఆడే చిరునవ్వు, అది ఎక్కడ పుట్టిందో ఎవరికైనా తెలుసా? అవును, దీన్ని గురించి కూడా ఒక కట్టుకథ చెప్పుకుంటారు. సవితినాటి చంద్రుణ్ణి పారిపోయిన కిరణం ఒకటి విచ్చుకుని పోతున్న ఒక వసంత మేఘాంచలాన్ని తాకిందని,
అక్కడ ఒకనాటి మంచు కురిసే ఉదయాన తొలిగా ఈ చిరునవ్వు పుట్టిందని చెబుతారు. పసిపాప ఒంటిపై తొణికిసలాడే మిసిమి ఇన్నాళ్ళు ఎక్కడ దాగి ఉందో తెలుసా? పసిపాప తల్లి కన్నెపిల్లగా ఉన్నప్పుడు మృదుల మోహన మధుర ప్రేమగా అది ఆ పిల్ల ఎదలో దాగి ఉంది. పసిపాప ప్రపంచంలో పడగానే అది మిసిమిగా వికసించింది. అమ్మాయి, నీకు నేను రంగురంగుల బొమ్మలు తెచ్చిపెట్టినప్పుడు మేఘాలలో అన్ని రంగులు అలా ఎందుకు మిళితమై కేళసలుపుతాయో నాకు అర్థమవుతుంది. రంగురంగుల పూలు ఎందుకు పుష్పిస్తాయో నాకు తెలుస్తుంది. నృత్యంలో నీ అడుగులకు శృతి కలుపుతూ నేను పాట పాడినప్పుడు ఆకుల గలగలలలో సంగీతం ఎందుకు వినిపిస్తుందో, చెవి ఒగ్గి వినే పృథ్వీ వద్దకు సాగర తరంగాలు తమ సంగీత సందేశాన్ని ఎందుకు పంపుతావో నాకు అర్థమవుతుంది. నీకు నేను తీయని మిఠాయి ఉండలు తెచ్చిపెట్టినప్పుడు పూలలో తేనె ఎందుకని దాగి ఉన్నదో, తీయని మధురసం పండ్లలో ఎందుకని దాగి ఉన్నదో నాకు అర్థమవుతుంది. నీవు చిరునవ్వు నవ్వుతావని నీ ముఖాన్ని నేను ముద్దిడినప్పుడు ఉదయకాంతితో ప్రవహించే ఆనందం ఏమిటో, వసంత మంద మలయానిలం శరీరాన్ని తాకినప్పుడు పులకరింపు ఎందుకు కలుగుతుందో నాకు బోధపడుతుంది. అపరిచితులైన కొత్త మిత్రులతో నీవు నాకు పరిచయం చేశావు. నా ఇల్లు కాని ఇళ్లల్లో నీవు నాకు చోటు కల్పించావు. దూరాన్ని దగ్గరకు తీసుకొని వచ్చి అపరిచితుణ్ణి కూడా నాకు సోదరిని చేశావు. అలవాటు పడిన ఆశ్రయాన్ని వదిలిపెట్టాలంటే నా హృదయంలో ఏదో బాధ. కొత్త స్థలాలలో కూడా ప్రాచీనత కొంత ఉంటుందని, అక్కడ నీవు కూడా ఉంటావని విస్మరిస్తాను. జీవన్మరణాల మధ్య కానీ, ఈ లోకం నుంచి మరొక లోకానికి కానీ ఎక్కడికి నన్ను నడిపించలే. నడిపించేది నీవే. నీవే నా అనంత జీవన పథంలో తోడునీడవు. అపరిచితను తన అనుబంధాలతో నా హృదయాన్ని కట్టివేస్తావు. నీతో ఒకసారి పరిచయం లభిస్తే చాలు, ఇక అపరిచితులమంటూ ఎవరూ ఉండరు. నీకు మూసిన ద్వారం ఏదీ ఉండదు. అందరితో కలిసి ఆనందంలో భాగం పంచుకునే ఆ భాగ్యం నన్ను వదిలి వెళ్లకుండా నా ప్రార్థనను అనుగ్రహించు ప్రభు. ఒంటిగా ప్రవహిస్తున్న ఒక నది ఒడ్డున ఏపుగా పెరిగిన గరికబీడులో నించుని ఆ అమ్మాయిని ఇలా అడిగాను. అమ్మాయి, దీపానికి ముసుగు అడ్డంగా ఉంచి ఎక్కడకు వెళుతున్నావు? నా ఇల్లు చీకటిగా ఉంది, కొంచెం నీ దీపాన్ని అరువిస్తావా అని. అమ్మాయి ఒక క్షణంపాటు తన నల్లని కళ్ళెత్తి నా వంక చూచి అస్తమయమైన తరువాత, ఈ నదిలో నా దీపప్రమిదను వదిలిపెట్టడానికి వచ్చాను అన్నది. ఆ అమ్మాయి దీపం నదీ తరంగాలలో తేలిపోతూ ఉండడం అలాగే ఒడ్డున నిల్చుని చూశాను. నిశ్శబ్దంగా చీకట్లు కమ్ముకుని వస్తూ ఉండగా మళ్ళీ ఆ అమ్మాయిని ఇలా అడిగాను. అమ్మాయి, నీవు నీ దీపాలన్నీ వెలిగించావు, ఇప్పుడు నీవు ఈ దీపం తీసుకుని ఎక్కడికి వెళుతున్నావు? నా ఇల్లంతా చీకటి గుయ్యారంగా ఉంది, కొంచెం నీ దీపాన్ని అరువిస్తావా అని. ఆ అమ్మాయి తన నల్లని కళ్ళెత్తి ఒక క్షణంపాటు నా ముఖం వైపు చూసి అనిశ్చితంగా ఒక నిమిషం అలాగే మౌనంగా నిల్చుని ఇలా చెప్పసాగింది. నా దీపాన్ని
ఆకాశానికి సమర్పించడానికి వచ్చాను అన్నది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి దీపం అలాగే శూన్యంలో నిరర్ధకంగా వెలిగిపోతూ ఉండడాన్ని చూస్తూ నిల్చున్నాను. వెన్నెల లేని అర్ధరాత్రి మళ్ళీ ఆ అమ్మాయిని ఇలా ప్రశ్నించాను. అమ్మాయి, హృదయానికి దాపులో ఉన్న జ్యోతితో దేనికోసం వెతుకుతున్నావు? నా ఇల్లంతా చీకటి గుయ్యారంగా ఉంది, కొంచెం నీ జ్యోతిని నాకు అరివిస్తావా అని. ఆ అమ్మాయి ఒక క్షణంపాటు ఆలోచించి చీకటిలో నా ముఖం వైపు చూచి, దీపాల ఉత్సవంలో పాల్గొనడానికి నేను నా దీపాన్ని తెచ్చుకున్నాను అన్నది. అనంతకోటి దీపాలలో ఆ అమ్మాయి దీపం కూడా వెలిగిపోతూ ఉండడం చూచాను. పొంగి పొరలే నా జీవిత పాత్రిక నుంచి నీవు ఆశించే దివ్యపానీయం ఏమిటి ప్రభు? కవి, నీ కల్పన నా కళ్ళల్లో ప్రతిఫలించడం చూచి, నీ పాటలు వినడానికి నా చెవుల దగ్గర నిరీక్షించడం, అది నీకొక విలాసమా? నీ ప్రపంచం నా మనస్సులో మాటల అల్లిక అల్లుతోంది. నీ ఆనందం ఆ మాటలకు స్వరాలు వేస్తోంది. ప్రేమతో నిన్ను నీవు నాకు సమర్పించుకుంటావు. ఆ పిదప నీ మధురిమను యావత్తూ నాలో ఆస్వాదిస్తావు. నా హృదంతరాంతరాలలో కనిపించి కనిపించని సంధ్యాకాంతుల మధ్య దాగిన ఆమెను, ఉదయ సమయ కాంతిలో సైతం ముసుగు తీయని ఆమెను నా కడపటి గీతంలో పొదిగి నీకు చివరి కానుకగా సమర్పించుకుంటాను దేవా. మాటలు ఆమెను మభ్యపెట్ట చూచాయి, కానీ విఫలమైనాయి. వేడికోలు తన దీర్ఘ బాహువులు చాచినా ఆమెను స్పృశించలేకపోయింది. నా హృదయ పేటికలో ఆమెను దాచుకుని దేశదేశాలు తిరిగాను. ఆమె చుట్టూ నా జీవితం పెరిగి విరిగింది. నేను ఏ పనులు చేసినా, ఏ ఆలోచనలు చేసినా, ఏ కలలు కన్నా అన్నిటికీ ఆమె అభినేత్రి. కానీ ఆమె వాటిని అంటకుండా అతీతంగా ఉండేది. అనేకులు నా ఇంటి తలుపు తట్టి ఆమె కోసం అడిగారు, కానీ లాభం లేక నిరాశతో వెనుదిరిగి వెళ్ళారు. ఆమెను ముఖాముఖిగా ప్రత్యక్షంగా చూచిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆమె ఇంతకాలం నీ గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఒంటరితనంలో వేచి ఉన్నది. విహాయాసానివి నీవే, విహాయసంలో పక్షులు విశ్రమించే గూడు కూడా నీవే. సౌందర్యమూర్తి, ఆ గూటిలో నీ ప్రేమ ఆత్మను అనేక శబ్దాలతో, రంగులతో, పరిమళాలతో కప్పివేస్తుంది. కుడి చేతిలో బంగారు బుట్ట తీసుకొని ముఖాన్ని పూలదండ అలంకరించుకుని నిశ్శబ్దంగా పృథ్వీని అలంకరించడానికి ఉదయం నడిచి వస్తుంది. గొర్రెల కాపరులు విడిచి వెళ్ళిన పచ్చిక బీళ్లలో ప్రశాంతంగా సాయంత్రం పరుచుకుంటుంది. పశ్చిమ ప్రశాంత జలధి నుంచి బంగారు కుండలో నీరు తీసుకుని వచ్చి పచ్చికపై చల్లగా చల్లుతుంది. కానీ మానవాత్మ స్వేచ్ఛగా విహరించే అనంత విహాయస పథంలో పరిశుద్ధ అమలిన స్వచ్ఛకాంతి రాజ్యం చేస్తుంది. అక్కడ పగలు లేదు, రాత్రి లేదు, రంగులు రూపాలు లేవు, మాట లేదు, పాట లేదు. చాచిన చేతులతో తొలి సూర్యకిరణం పృథ్వీని స్పర్శించి నా ముంగిట నిలుస్తుంది. నా కన్నీరు, నిశ్వాసలు, పాటలు నీకు చేరే సుదీర్ఘ దినం ప్రారంభమవుతుంది.
అత్యంత ఆదరంతో నీవు ఆ మంచు మబ్బును నీ గుండెలకు అదుముకుంటావు. అనేక రంగులలో అనేక రూపాలలో దాన్ని చిత్రిస్తావు. ఓ స్వచ్ఛ మహోదాత్తమూర్తి, అంత తేలికగా మృదువుగా కన్నీటితో కరిగిపోతూ ఉంటుంది కాబట్టే నీవు ఆ మెత్తని మబ్బును అంతగా ప్రేమిస్తావు. అందుకనే ఆ మేఘం నీ భయద స్వచ్ఛతను, కాంతిని తన కరుణాస్పద ఛాయలతో కప్పివేస్తుంది. అహరహాలు నా నరనరాలలో ప్రవహించే జీవన స్రవంతియే ఈ లోకంలో తాళరాగ లయబద్ధంగా ప్రవహిస్తుంది. అహరహాలు నా నరనరాలలో ప్రవహించే జీవనమే ధూళిలో అనువనువులో చిందులాడే ఆనందంలో కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో ప్రవహిస్తున్నది. జీవన మరణ మహాసాగరపు ఆటుపోట్ల ఊయలలో ఊగిన జీవన స్రవంతి ఇదే. ఈ సజీవలోక స్పర్శ వల్ల నా శరీరంలో ప్రతి అవయవం నూతన చైతన్యంతో తొణకిసలాడింది. యుగయుగాల జీవన స్పందన ఈ క్షణాన కూడా నా రక్తంలో నృత్యం చేస్తుంది. ఈ లయ విన్యాసంలో సంతోషించవు నీవు? ఈ భయద ఆనందపు సుడిగుండంలో గిర్రున తిరగవు నీవు? ప్రపంచంలో అన్నీ పరిగెత్తిపోతున్నాయి, ఏవీ ఆగవు, వెనుదిరిగి చూడవు, ముందుకు సాగిపోతాయి. ఏ శక్తి వాటిని ఆపుచేయదు. ఈ అవిరామ సంగీతాత్పరిత గీతితో శృతి కలుపుతూ ఋతువులు వస్తాయి, వెళతాయి. పాటలతో, పరిమళాలతో, రంగురంగుల ముస్తాబులతో ఋతువులు వచ్చి వెళతాయి. నన్ను నేను నానా రూపాలుగా సృష్టించుకొని నీ స్వచ్ఛకాంతిపై నీడలు ప్రసరించడం నీ మాయాఖేల. నీలోనే నీ ఒక అగర్త కట్టుకొని వేరుపడిన నీ వ్యక్తిత్వాన్ని అనంతకోటి శృతులలో పలుకుతావు. నీవు ఇలా నీ నుంచి నీవు వేరుపడడం వల్లనే నేను దేహాన్ని ధరించాను. నీవు పాడిన మహోజ్వల గీతం గగనవీధిలో రంగురంగుల కన్నీరుగా, చిరునవ్వులుగా, ఆశలుగా, ఆవేదనలుగా ప్రతిధ్వనించింది. అలలు లేచి మళ్ళీ పడిపోతాయి, కలలు చెదిరి మళ్ళీ పొదుగుతాయి. నీ స్వీయ పరాజయానికే నేను ప్రతిబింబాన్ని. నీవు ఎత్తిన ఈ తెరపై అహర్హాల కుంచెతో అనేక చిత్రాలు రచించావు. ఈ తెర వెనుక నీ విచిత్ర రహస్య సింహాసనం ఉన్నది. నీ నా మహోత్సవ కాంతి వియత్తలమంతటా పరుచుకున్నది. నీవు నేను కలిసి పాడిన మంగళగీతం వాతావరణమంతటా ప్రతిధ్వనించింది. నీ నా దాగుడు మూతలతో యుగయుగాలు గడిచిపోతాయి. అతనే నా అంతరాంతరాలలో ఉన్న వ్యక్తి. తన అగాధ రహస్య స్పర్శతో నాలోని నన్ను మేల్కొల్పుతాడు. ఈ కళ్ళల్లోని మాయామోహనత్వానికి అతనే కారణం. నా హృదయ తంత్రులు మీటి సుఖదుఃఖ గీతాలు పాడేది అతనే. రంగురంగుల మాయావల్లరిని అల్లేది అతనే. అతని పాదాలు స్పృశించినప్పుడు నన్ను నేను మరచిపోతాను. రోజులు వస్తాయి, వెళతాయి, యుగాలు గడిచిపోతాయి. అనేక నామాలతో నా హృదయాన్ని చూరగొన్న వ్యక్తి అతనే. సర్వసంగ పరిత్యాగంలో కాదు నాకు విముక్తి లభించేది. అనంతకోటి అనురాగ బంధాలలో నేను స్వేచ్ఛను కౌగలించుకుంటాను. ఈ జీవన మృణ్మయ పాత్రలో వివిధ వర్ణాల
పరిమళాల మధుపానీయాన్ని అనునిత్యం నా కోసం నీవు నింపుతూ ఉంటావు. నీ దీప్తితో అనంత కోటి దీపాలు వెలుగొందుతాయి నా ప్రపంచంలో. ఈ దీపమాలతో నీ ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తాను. ఇంద్రియానుభూతిని నిగ్రహించాను నేను, వాటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను దేన్ని చూచినా, దేన్ని ఆలకించినా, దేన్ని స్పృశించినా అంతటా నువ్వే ఉంటావు. నా భ్రాంతులన్నీ పటాపంచలై ఆనంద దీప్తి నాలో వెలుగొందుతుంది. నా వాంఛలన్నీ నిర్భర ప్రేమ ఫలాలుగా ఫలిస్తాయి. సూర్యుడు అస్తంగతుడైనాడు. ప్రపంచమంతటా నీడ వ్యాపించింది. నీళ్లు తేవడానికి నేను ఏటికి వెళ్ళాలి? నీటి అలలపై తేలే విషాద మర్మర ధ్వనులతో సాయంకాలం పవనాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, బయటికి రమ్మని నన్ను పిలుస్తున్నాయి. వీధి నిర్జనంగా ఉంది. ఒక్క పాంతుడైనా కనిపించడం లేదు. గాలి ఉత్సాహంగా ఉంది. నదిలో అలలు ఉరుకులెత్తుతున్నాయి. తిరిగి నేను ఇంటికి చేరుకోగలనో లేదో తెలియదు. దారిలో నాకు ఎవరెదురవుతారో, దూరంగా నదిలో పడవలోని అజ్ఞాత వ్యక్తి వేణునాదం వినిపిస్తోంది. మర్త్యులమైన మాకు నీవిచ్చే వరాలు మా కోరికలన్నింటినీ ఫలప్రదం చేస్తాయి. అయినా నీ అనుగ్రహం అనంతమైనది. నది ప్రతిదినం పొలాల గుండా పల్లెల గుండా ప్రవహిస్తుంది. అయినా అనంతమైన నదీ జలాలు నీ పాదాలు తాకడానికే ప్రవహిస్తాయి. పువ్వు తన పరిమళంతో గాలిని మధురితం చేస్తుంది. అది తనను తాను నీకు అర్పణ చేసుకోవడమే దాని పరమావధి. ఈ లోకంలో నీ పూజకేం కొరత లేదు. కవివాక్కుల నుంచి అనేకులు అనేక విధాలుగా అర్థం చెప్పుకుంటారు, కానీ దాని పరమార్థం నిన్నే సూచిస్తుంది. ప్రభు, అనుదినం నీ సన్నిధిలో ముఖాముఖిగా ముకుళిత హస్తాలతో నిలుస్తాను. శాంత గంభీర నిర్మల నీలాకాశం క్రింద వినీలిత హృదయంతో నీ సన్నిధిలో నిల్చుంటాను. నీవు సృష్టించిన ఈ బాధాభరిత లోకంలో శ్రమ ఆందోళన సంఘర్షణల మధ్య పరుగులెత్తే అసంఖ్యాక ప్రజల మధ్య నీ సన్నిధిలో నిల్చుంటాను. ఈ లోకంలో నా పని అంతా పూర్తి అయిన పిదప ఒంటిగా మౌనంగా నీ ముందు నిల్చుంటాను. నీవు నా దేవుడివని తెలుసు, అందుకనే నీకు దూరంగా ఉంటాను. నీవు నావాడివేనని తెలియక దగ్గరికి రాను. నీవు నా తండ్రివని తెలిసి నీ పాదాలకు వందనం చేస్తాను, కానీ స్నేహితుని కరాన్ని గట్టిగా పట్టుకున్నట్టు నీ కరాన్ని పట్టుకోలేను. నన్ను నీవు నీ దానిగా స్వీకరించే చోట నేను నిలిచి ఉండను. నిన్ను హృదయానికి హత్తుకుని నా మిత్రుడవని అనుకోను. నా అన్నలలో నీవు అన్నవు, కానీ నా అన్నలను నేను లెక్కించను. వారికి భాగం పెట్టక నా సంపాదననంతా నీతోనే పంచుకుంటాను. సుఖదుఖాలలో మనుష్యుల పక్కన నేను ఉండను, అందుకనే నీ పక్కన ఉంటాను. జీవితాన్ని త్యజించడానికి వెనకాడతాను, అందుకనే జీవన మహోదధిలో అడుగు పెట్టలేను. తొలిగా సృష్టి ప్రారంభించినప్పుడు తారలు తొలి వెలుగులు ధగద్ధగాయమానంగా వెదజల్లిన వేళ
దేవతలందరూ గగనవీధిలో చేరి ఎంత చక్కని సృష్టి, ఎంత మహానందం అని ఏ స్వరంతో పాడారు. కానీ ఇంతలో హఠాత్తుగా ఎవరో కేక వేశారు. కాంతి వాహినిలో ఏదో చీలిక కనిపిస్తోంది, ఒక నక్షత్రం అదృశ్యమైంది అని. కేక విన్న వెంటనే దేవతల వీణ స్వర్ణతంతువు ఆగిపోయింది. అవును, ఆ వెళ్ళిపోయిన తారక అన్ని తారకలలోకి శిరోమాణిక్యం అన్నారు దేవతలు. నాటి నుంచి నేటి వరకు తప్పిపోయిన ఆ తారక కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. లోకం ఈ ఆనందాలలో ఒకదాన్ని కోల్పోయిందన్న ఆ కేక వినిపిస్తూనే ఉన్నది. రాత్రివేళల లోకమంతా నిద్రించిన తర్వాత నిశ్శబ్దంలో తారలు చిరునవ్వు నవ్వుతూ తమలో తాము ఇలా గుసగుసలాడుకుంటాయి. ఈ అన్వేషణ నిరర్థకం, అమలిన పరిపూర్ణత ఏనాడో గడిచిపోయింది అని